ఎక్కడా దుర్స్థితిలో ఉంది. అలాంటి తండ్రి కొడుకుగా గౌతమ్ ఇంకా సాఫ్ట్. ప్రతి విషయాన్ని కొంత డీప్గా ఆలోచన చేసి చేయాలని చెప్పాను. మంచి పేరు ప్రతిష్ట సంపాదించుకున్నాడు. మంత్రిగా చాలా కాలం కాకుండా 2 సంవత్సరాలైనా రాష్ట్రం యావత్తు గౌతమ్ రెడ్డి అంటే రాజమోహన్ రెడ్డి కొడుకు అనేటువంటి పేరు సంపాదించాడు. ఇది చాలా అకాలమైనటువంటి మరణం. ఇది ఎవరు ఊహించరాని మరణం. 70-80 ఏళ్ళు పోయారంటే అదేదో అర్థం ఉంది, మంచిదేది. కానీ 50 సంవత్సరాలు కూడా పూర్తిగా లేదు ఇక్కడ పోవటం అనేటువంటి దురదృష్టకరమైనటువంటిది. ఈ బాధ ఇది ఆ తల్లిదండ్రులు ఎవరు తీర్చలేదు. అట్లాగే మిస్సెస్ గౌతమ్కు జరిగినటువంటి అన్యాయాన్ని ఆ భగవంతుడి రాబోయే కాలంలో ఏదో రకంగా వాళ్ళకు మనశ్శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మంచివాడు, లాస్ట్ ఒక మంచి మినిస్టర్, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మంత్రి. ఆయన పోవటం చాలా బాధాకరంగా ఉంది. ఇది ఏదో 1-2 రోజులతో 2 మాటలతో చెప్తే తీరేటువంటి బాధ కాదు. కొంతకాలం ఉంటుంది, మరింత తప్పదు. కాలమే ఆ బాధను మరిపిస్తుంది అని అనుకుంటున్నాను. ఆ గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.